హైదరాబాద్ పట్టణంలో భాగ్యనగర్లో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తర్వాత బోనాల పండుగ అధికార పండుగగా నిర్ణయం చేసిన తర్వాత మరి ఈరోజు 4వ తేదీ మనం గోల్కొండ బోనాలు మనం ప్రారంభించుకొని 7వ తేదీ నుంచి మొదటి ఆదివారం ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాలతో మొదలై ఇవాళ మనము లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయము చివరి రోజు ఈరోజు బోనాలు సమర్పించే కార్యక్రమము పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి ఆలయ కమిటీ అధ్యక్షులు నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఎవరికి ఎన్ని అన్ని సౌకర్యాలు నెరవేరుస్తూ తాగునీటి సమస్య కాని భక్తులకు క్యూ పద్దతిలో వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి సంవత్సర కాలము వాళ్ళందరూ కూడా మొక్కులు మొక్కుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి బోనాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క తపన బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే ఈ తెలంగాణకు అమ్మ సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. కాళేశ్వరం నుంచి నీళ్లు మరి పోయే ఏ విధంగా అయితే మనం రివర్స్ పంపింగ్ ద్వారా పైకి తీసుకొచ్చి పూచెంపాడు ప్రాజెక్టు కానీ హైదరాబాద్ లో 20 లక్షల జనాభాకు సరిపోయే తాగునీరు 1 కోటి ఎకరాలకు సాగు అందించడానికి నీరు లభ్యత కొరకు ముఖ్యమంత్రి గారు రాత్రింబగలు కృషి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును సక్సెస్ చేయడము తెలంగాణ రాష్ట్రం రేపు రాబో రోజులలో బంగారు తెలంగాణ దిశగా పయనించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లోపలే తెలంగాణ రాష్ట్రంలో పత్రికా విలేకరులు మీడియా మిత్రులందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలి అని చెప్పి 300 మందికి హెలికాప్టర్ల ద్వారా బస్సుల ద్వారా కార్ల ద్వారా తీసుకెళ్లి అదంతా కూడా వీక్షించి మీరు వాస్తవం అన్ని కూడా చెప్పినట్టయితే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తుంది అని చెప్పి ప్రజలకు అందరికి కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈరోజు నిజంగా కూడా ఈ బోనాల పండుగ అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఈ సంప్రదాయము ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఈ బోనాల పండుగను మరి మనందరం కూడా పవిత్రంగా జరుపుకొని ఈ పండుగను 28వ తేదీ వల్ల హైదరాబాద్ బోనాల పండుగ మనకు ముగుస్తుంది. అయినా ప్రతి ఆదివారము దసరా వరకు కూడా వివిధ చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రామాలలో ఈ బోనాలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పండుగకు వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ క్యూ పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా పాపం ఎంత దూరం ఎన్ని గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా అమ్మవారి పైన దయ మరి వర్షం కూడా వస్తా ఉంది. మరి మీరందరూ కూడా మేము కూడా ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది అమ్మవారికి వల్ల వర్షాలు బాగా పడాలి. ఇప్పుడే కాదు వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గంగా జమున తైజీప్ కింద మనం ముందుకెళ్తా ఉన్నాము. లా అండ్ ఆర్డర్ గాని పోలీసు డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకత హైదరాబాద్ లో 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరి పండుగలు ఎవరి పబ్బాలు వాళ్ళు జరుపుకుంటున్నారంటే ఇదే మనకు ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మేనేజ్మెంట్ వారికి మరి ముఖ్యంగా భక్తులకు ఇటువంటి అసౌకర్యం జరగకుండా మీరందరూ కూడా కష్టపడి రాత్రి పగళ్లు ఈ 2 రోజులు మీరంతా కూడా బాగా పనిచేసి పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరుతూ నరసింహరావు బృందానికి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అమ్మవారి దయ మనందరి పైన ఉండాలని చెప్పి కోరుతూనే సెలవు తీసుకుంటాను. అందరికి కూడా ప్రత్యేకంగా బోనాల పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.